వన్స్ అగైన్ ఆర్థిక అభిలాషులకు స్వాగతం సుస్వాగతం మనీ మార్నింగ్ మిత్రులారా స్క్రీన్లో అగుపిస్తున్నట్టు మీరు హెడ్ఫోన్ పెట్టుకోండి నేను మాట్లాడేటటువంటిది చాలా స్పష్టంగా మీకు వినిపిస్తుంది దాని తర్వాత మీ యొక్క మొబైల్ను ఆరిజెంటల్గా పెట్టండి ప్రజెంటేషన్ ఆలకించండి స్క్రీన్షాట్స్ తీసుకోండి ఎవరైనా ప్రజెంటేషన్లో మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఆడియో వినిపియట్లేదు వాయిస్ రావట్లేదు సౌండ్ రావట్లేదు అంటే దానికి ప్రధానమైనటువంటిది మొబైల్లో లెఫ్ట్ సైడ్లో కాల్వయ ఇంటర్నెట్ కానీ కాల్వయ డివైస్ కానీ వాళ్లకు ప్రాబ్లం ఉంటుంది మీరు సజెస్ట్ చేయాలి గైడ్ చేయాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ గురించి మనం ఉన్నాం డైరెక్ట్ సెల్లింగ్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ విషయాన్ని మన భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ను తయారు చేయడం జరిగింది ఆ డైరెక్ట్ సెల్లింగ్ తయారైన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ మనీ నూటికి నూరు శాతం డైరెక్ట్ సెల్లింగ్ ఫాలో అవుతూ ఒక భారతదేశానికే కాదు డైరెక్ట్ సెల్లింగ్ రంగానికి ఒక కొత్త దశ దిశను తయారు చేస్తున్నటువంటి సిస్టమ్ గురించి మనం వింటున్నాం అది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఒక గొప్ప సిస్టమ్ ఉంది మీ వరకు ఇది వినడానికి ఆ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమే డి త్రిపులేస్ అండి మిత్రులారా నేను గతంలో ఇంతకు ముందు కూడా మీతో ఒక విషయం చెప్పాను జీవితంలో కని విని ఎరగనటువంటిది ఇది బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం కానీ వ్యాపారం అనగానే మనకు మైండ్లో మెదిలేది అప్పులు చేయాలి లోన్స్ తీసుకోవాలి భార్య తల్లి చెల్లి ఏవైనా గోల్డ్ ఉంటే కుదబెట్టేసేయాలి బ్యాంకులో పెట్టేసేయాలి అంగము ఆర్భాటము ఇవన్నీ గతంలో మనం చూసాం వందల రూపాయలు సంపాదించాలంటే వేల రూపాయల పెట్టుబడి పెట్టాలి వేల రూపాయలు కావాలంటే లక్షలు పెట్టాలి లక్షలు కావాలంటే కోట్లు పెట్టాలి అయినా పని చేయాలి ఆ అనుభవంలో అపారమైనటువంటి అనుభవం ఉండాలి పెట్టిన ప్రతి వ్యాపారం కూడా లాభం వస్తుందని గ్యారెంటీ లేదు లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు వ్యాపారాన్ని కానీ మిత్రులారా దానికి టోటల్ భిన్నంగా వచ్చినటువంటి వ్యవస్థనే డైరెక్ట్ సెల్లింగ్ ఆ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చినటువంటి సిస్టమే సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ కంపెనీ దీనికి బిల్డప్ అవసరం లేదు ఈ బిజినెస్కు కేవలం అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు నమ్మశక్యం గాంధీ చెప్తే ఇంటే నవ్వొచ్చేది అక్షర సత్యం కాబోతుంది దానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటిది కేవలం మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మిత్రులారా ఆ మొబైల్ ఫోన్లో గూగుల్ పే ద్వారా ఇప్పటి మనము ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాం టెక్నాలజీ అందులో భాగంగా ఈరోజు ఈ వ్యాపారానికి కావాల్సింది ఈ వ్యాపారం ప్రారంభించడానికి కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈరోజు మొబైల్ ఫోన్ లేకపోతే మనము ఆశ్చర్యపడాలి ఉంటే ఆశ్చర్యం కాదు లేకపోతే ఆశ్చర్యపడాలి సో మై డే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకుంటాం మనం ఈ వ్యాపారానికి కావాల్సింది సో మిత్రులారా ఈ యొక్క అప్లికేషన్ ఏంటిది నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఎన్నో అద్భుతమైనటువంటి ఆదాయ అవకాశాలు ఇస్తుంది ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా దాని యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ కాబడ్డది ఈరోజు మనము ఈ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి అప్లికేషన్స్ను మనం డౌన్లోడ్ చేసాం ఈరోజు మన మొబైల్లో ఉన్నాయి ఒక పేటిఎం అయితేనేమి ఒక గూగుల్ పే అయితేనేమి ఒక ఫోన్పే అయితేనేమి ఓయో హోటల్స్ అయితేనేమి స్విగ్గీ జొమాటో అయితేనేమి అమెజాన్ అయితేనేమి ఊబర్ ఓలా అయితేనేమి ఇవన్నీ రకాలైనటువంటి ఎవరికి ఏది అవసరమో దాన్ని మనము డౌన్లోడ్ చేశాము మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ మిత్రులారా దానికి భిన్నంగా వచ్చిందే నెక్స్ట్ మనీ మన దగ్గర ఇప్పటి వరకు ఉన్నాయి అన్నీ కూడా బీటు బి బీటు సి ప్లాట్ఫామ్స్ అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తున్నారు మిత్రులారా అందుకే ఈరోజు వరకు మన మొబైల్లో ఆ యాప్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ఆదాయ అవకాశాలు కల్పించలేదు మనను ఒక కస్టమర్గా తయారు చేశారు ఆ వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ మాత్రమే ఆ వచ్చినటువంటి లాభాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కానీ దానికి భిన్నంగా మనం ఒక బిజినెస్ పార్ట్నర్గా ఒక గొప్ప ఆదాయ అవకాశాన్ని కల్పించింది నెక్స్ట్ మనీ దాన్నే మనం బిటు బి అంటాం మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో రెండు వేల పదహారులో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి అందులో సర్వీస్ సెక్టార్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే థర్టీ సిక్స్ టైమ్స్ మీకు సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది ఇంకా చాలా మంది దాని గురించి అప్డేట్ కాలే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ అమ్ముతేనే లీగల్ లేకపోతే ఇల్లీగల్ అనే ప్రాంతీలో ఉన్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే గొప్ప కాదు ఆ మొట్టమొదట వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ అంటే మనం చేసే కంపెనీ లీగల్ కంపెనీ మనం చేసే కంపెనీ కాంపిటీషన్ లేదు మూడున్నర సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ దాని తర్వాత మిత్రులారా ఈరోజు చాలామంది నెట్వర్క్ అంటే భయపడతారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే భయపడతారు ఇంకా మనకు ఉచిత సలహాలు కూడా ఇస్తారు ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చేసుకోరాదు ఎందుకు చేస్తున్నారని కారణం ఏంటిది ఇది పని లేని వాళ్ళు చేస్తారనే ఒక మార్కెట్లో ఒక భావన ఉంది కారణం ఏంటి దానికి కారణం ఒకటే మిత్రులారా గతంలో కొంతమంది చేతులు కాల్చుకోవడం కానీ దానికి ప్రధానమైనటువంటిది చూస్తే ఒకటే ఒకటి మనలోపల ఉన్నటువంటి అత్యాశ దురాశ మనీ సర్కులేషన్ కంపెనీల ద్వారా పిరమిడ్ స్కీమ్ల ద్వారా ఎన్నో రకాలుగా జనాలు డబ్బులు వస్తాయి అనగానే గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు నమ్మేశారు కానీ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో భారత ప్రభుత్వము సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితమే బ్యానింగ్ చేయడం జరిగింది కానీ మన లోపల చైతన్యం రానంతసేపు ఏ చట్టము కానీ ఏ అధికారులు కానీ ఎవరు చేమీ చేయలేరు మిత్రులారా మన లోపల చైతన్యం రావాలి కానీ మోసపూరితమైన మాటలు అమ్మి మీరేమి పని చేయకండి మీరు ఇంట్లోనే ఉండండి రోజుకు మీకు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎలా సాధ్యం అవుతుంది మిత్రులారా మీరు అర్థం చేసుకోండి అప్పుడు వెళ్ళి ఏ పోలీసు వాళ్ళని కానీ ఏ లీగల్ డిపార్ట్మెంట్స్ని కానీ అప్పుడు సంప్రదించారు మన వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కట్టుకుంటారు ఎప్పుడైతే ఆ కంపెనీలు బిచానా ఎత్తేసినాయో అప్పుడు వెళ్ళి పోలీసు వాళ్ళ దగ్గర మొర పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రావడం కాదు మరి ఇంత డబ్బులు ఎలా ఇస్తున్నారు అనేది మన విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి డైలీ వన్ పర్సెంట్ అన్న మిత్రులారా నెలకు ముప్పై పర్సెంట్ అవుతుంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పర్సెంట్ అవుతుంది ఇది సాధ్యమా ఒకవేళ అదే కనుక సాధ్యం అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అలాంటి మేధావులకు డబ్బులు ఇస్తే ఎవరమో మనం పనిచేయాల్సిన అక్కర్లేదు మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ మన లోపల ఉన్నటువంటి దురాశ ఎవడు ఏట్ల పోతే నాకేం చేసేది ఉంది నాకు డబ్బులు వస్తే చాలు అనే ఒక స్వార్థ భావననే మనను ముంచుతుంది మిత్రులారా దాన్ని మనం విడనాడాల్సిన అవసరం ఉంది వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంలో జీవించాల్సిన అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎలాంటి పెట్టుబడి లేదు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఈ వ్యాపారానికి మీరు ఐదు పైసలు కాదు ఒక్క పైస కూడా తేవాల్సిన అవసరం లేదు మిత్రులారా తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది యావత్ ప్రపంచానికి ఈరోజు ఎంతో మేలు చేసింది చేస్తుంది కానీ మిత్రులారా అవన్నీ కూడా రెండు వేల పదహారు ఒక ముందు రెండు వేల పదహారులో ప్రొడక్టు రెండు వేల పదహారు తర్వాత ప్రొడక్ట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో సర్వీస్ సెక్టార్ ఎంటర్ అయింది ఆ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ వచ్చి మై డియర్ ఫ్రెండ్స్ నేను కూడా థర్టీ టూ ఇయర్స్ నుంచి మార్కెట్లోనే ఉన్నా ప్రజలతోటే పని చేస్తా ఉన్నా కానీ ఈరోజు అర్థం చేసుకోండి ఈరోజు ప్రొడక్ట్ బేస్డ్లో చేసే మిత్రులు మన తోటి సహోదరులు వాళ్ళు ఒక సేల్స్ అయిపోయారు కారణం కారణం ఒకటే అక్కడ కంపల్సరిగా డెమో ఇయ్యకపోతే వర్క్ జరగదు దానికి భిన్నంగా ఈరోజు మనం ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనవలసిన అవసరం లేదు అమ్మవలసిన అవసరం లేదు ఎన్నో కంపెనీలలో ఆ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ప్రోడక్ట్లు బలవంతంగా అంటగడతారు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఒక్కసారి కొంటే చాలు మనం బలైపోతా ఉన్నాం మిత్రులరా కంపల్సరీ ఎందుకు ఒకవేళ అదే నిజమే అయితే మనం కొంటాం కదా అర్థం చేసుకోండి మిత్రులారా ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనీ విషయానికి డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ ఆ తర్వాత మిత్రులారా ఏ ఒక కంపెనీ అయినా పనిచేయడానికి ప్రధానమైనటువంటిది డబ్బు మన కష్టాజితం మిత్రులారా కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ముందే డబ్బులు ఇవ్వాలంటారు కానీ మనం కష్టపడ్డ తర్వాత మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఒక కట్ ఆఫ్ అని అవుట్ అని రకరకాలైనటువంటి కండిషన్స్ ఆరు నెలల తర్వాత డబ్బులు ఇచ్చేటి ఒకప్పుడు కంపెనీలు కానీ మిత్రులారా దానికి భిన్నంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనిషి పనిచేయడం లేదు సిస్టమ్ పనిచేస్తుంది ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్ బిజినెస్ ఇది కేవలము పది సెకండ్ల కాలంలో మన అకౌంట్కు కానీ మన డియర్ అండ్ నియర్ అండ్ డియర్ అకౌంట్కు కానీ మనము నగదును బదిలీ చేసుకునే గొప్ప అవకాశం ఉంది ఆ నమ్మకం అది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఫాస్ట్ మూమెంట్ అవుతుంది మిత్రులారా నేను మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిదిని ఇక్కడికి వచ్చా ఇంకా సంవత్సరం కాలే కానీ ఈరోజు నా టీము ముప్పై ఏడు వేల మంది అయ్యారు మిత్రులారా థర్టీ సెవెన్ థౌసండ్ కారణం ఏంటిది నా గొప్పతనము కాదు మిత్రులారా నా గొప్పతనమే అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఉండాలి సంవత్సర కాలం కాలేదు ముప్పై ఏడు వేల మంది నెట్వర్క్ అయిందంటే అర్థం చేసుకోండి సిస్టంలో పవర్ ఉంది కానీ డిసిషన్ నేను తీసుకున్నా మూడో తారీఖు అక్టోబర్ రోజు నా మిత్రుడు నా శ్రేయోభిలాషి దైవ సమానులు విభూతి ఆచార్య ద్వారా నేను ఈ సిస్టంలో ఎంటర్ అయ్యాను ఆయన ఇచ్చిన గొప్ప అవకాశమే ఇది కానీ మిత్రులారా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలే విచిత్రం చూడండి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా హ్యాపీగా ఉదయము సాయంత్రం చాలామంది చెప్తా ఉంటారు సార్ మీరు చాలా పని చేస్తారండి ఎవరు బిస్కెట్లు వేస్తే నేను బిస్కెట్ తిన ఎవరు పని చేయట్లేదండి ఈరోజు నాలుగు గంటలకు ఐదు గంటల రాత్రి కూడా డ్యూటీకి పోయే మిత్రులు ఎంతోమంది ఉన్నారు కావాలంటే చూడండి లేచి ఎంతోమంది ఉదయాన పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు చూడండి నాలుగు గంటల రాత్రి ఐదు గంటల రాత్రికే వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తా ఉన్నారు మిత్రులారా అందరూ పనిచేస్తా ఉన్నారు ఎవరి మనల కోసం మనం చేయాల్సిన అవసరం లేదు నేను ఉదయాన రాత్రి ఈ విధంగా వచ్చి సత్యనారాయణ స్వామి కథ చెప్తే నాకు డబ్బులు వస్తా ఉన్నాయి కానీ లర్న్ డూ టీచ్ నేర్చుకోండి నేర్పించండి ఎవరి మనల కోసం మనం చేయాల్సిన అవసరం లేదు మన భార్య బిడ్డల కోసం మనం పనిచేద్దాం ఆ తర్వాత మిత్రులారా అందుకే ఇంత ఫాస్ట్ అవుతుంది డబుల్ ఇన్స్టెంట్ వస్తున్నాయి ఒక రకమైన ఇన్కమే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా అర్థం చేసుకోండి ఒక్క రకమైన ఇన్కమే ఇంకా ఎన్నో రకాల ఇన్కమ్లు ఉన్నాయి మీకు ఎంత కావాలంత తీసుకోండి సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచాడు తీసుకుంటామా బకెట్ తీసుకుంటామా డ్రమ్ములు డ్రమ్ములు బ్యారెల్ తీసుకుంటామా లేకపోతే అక్కడ ఒక మోటార్ పెట్టేసి పైప్ లైన్ పెట్టేసామా బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ మిత్రులారా నమ్మడమే పొందడం చాయిస్ మీకు ఇస్తుంది ఎన్ని ఒక్క ఆదాయం చెప్తేనే తబ్బిబ్ అయిపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఏమేమో అవుతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది కొందరు కానీ వాస్తవం మిత్రులారా ఆ తర్వాత ఈ వ్యాపారం అనేది విచిత్రంగా ఈ రోజు వరకు మనం చూడలేను ఆ థర్టీ టూ ఇయర్స్లో నెక్స్ మనీ కంపెనీ నాది కాదు మిత్రులారా నేను నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు కానీ నాకు ఇందులో జరిగిన మంచి ఏదైతే ఉందో అది మాత్రం నేను షేర్ చేస్తున్నా నా తోటి మిత్రులకి నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు మిమ్మల్ని కన్విన్స్ చేయడం లేదు మిమ్మల్ని నేను మీద ఆడడం కూడా లేదు మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేయడం లేదు చెయ్యండి అని మీ పడట్లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే మనం కలిసి పని చేద్దాం కేవలం నేను ప్రచారం మాత్రం చేస్తున్న మిత్రులారా నేను చెప్తున్న మిత్రులారా అంతే ఆ తర్వాత ఉదాహరణకు తీసుకుందాం ఈరోజు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడనోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఖచ్చితంగా మనం వాడాల్సిందే ఉదాహరణకు తీసుకుంటే మీరు బై సబ్బు తోటి స్నానం చేస్తా ఉన్నారు మేము వచ్చేసి సార్ మీరు లైఫ్ బై సబ్బు మానేయండి మా సబ్బు పెట్టుకోండి అని నేను మీకు బలవంతం చేయాల్సిన అవసరం లేదు మీ అలవాట్లను నేను మార్చాల్సిన అవసరం లేదు మీరు లైఫ్ బై సబ్బే పెట్టుకోండి కానీ మీకు డబ్బులు ఆదా అవుతాయి ఎంతో మంది ఈరోజు వస్తువులే కాదు మిత్రులారా సర్వీసెస్ ఎంతో మంది బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణము ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారు ఎలాగూ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి చేసుకోండి మీకు డబ్బులు ఆదా అవుతాయి ఈ పని ఒక వ్యక్తికి డబ్బులు ఆదా చేయడం సిగ్గుపడాల్సిన అవసరం ఉందా అర్థం చేసుకోండి మిత్రులారా చాలా మంది సిగ్గుపడుతుంటారు ఒకరికి చెప్పడానికి సిగ్గుపడండి చెయ్యరాని పని చేసినప్పుడు సిగ్గుపడండి వేరే వాళ్ళ బ్రతుకులు నాశనం చేసినప్పుడు సిగ్గుపడండి కానీ వేరే వాళ్లకు పొదుపు నేర్పించినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదని నా భావన మిత్రులారా తర్వాత మొబైల్ ఫోన్ ద్వారానే ల్యాప్టాప్ అవసరం లేదు కంప్యూటర్ అవసరం లేదు మొబైల్ ద్వారానే మీరు షాపింగ్ చేయొచ్చు మొబైల్ ద్వారానే ఆ తర్వాత మీరు అర్నర్స్ కావాలనుకుంటే డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ మీకుంటే పని చేయండి మా నాన్న చెప్పేవాడు పని ముద్దు బాంచతనం ముద్దు కాదని పని ముద్దు బాంచతనం ముద్దు కాదు మిత్రులారా పని చేయాలి పని అంటే ఏంటి లర్న్ నేర్చుకున్నది డూ టీచ్ మీరు నేర్చుకున్నది చెప్పండి అబద్ధం చెప్పకండి మోసం చేయకండి ఒకటి చేసి ఒకటి చెప్పకండి సత్యమే చెప్పండి సత్యమేవ జయతే ఇప్పటి వరకు ఎక్కడన్నా కోలాబ్స్ అయింది సిస్టమ్స్ అంటే అసత్య మూలంగా కొలాబ్స్ అయింది మిత్రులారా సత్యం అనేది నావ కదులుతుంది కానీ సత్యమైన నావ మునిగిపోదు మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే టోటల్గా ఆన్లైన్ ద్వారానే చేస్తున్నాము మొబైల్ ద్వారానే చేస్తూ ఈ ఈరోజు ఉదయాన్నే మీరు ఏడు గంటలకు మీటింగ్ వింటా ఉన్నారు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్స్ నేర్చుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా డి త్రిపులేజ్ ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా మన బ్రతుకును మార్చుకోవడానికి పెద్ద చదువులు అక్కర్లేదండి కేవలము మన బ్రతుకులు మారాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక మనకు ఉంటే చాలండి మన బ్రతుకులు మారుతాయి సో డియర్ ఫ్రెండ్స్ గతంలో మన బ్రతుకులు మారడానికి మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి ఆ మీటింగ్లకు వెళ్ళాము వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు కానీ మిత్రులారా టోటల్ దానికి రివర్స్లో ఈరోజు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎడ్యుకేషన్ తీసుకుంటా ఉన్నారు చూడండి మీరు ఈరోజు ఉదయం ఏడు గంటలకు మన జీవితంలో ఎన్నో ఉదయాలు జరిగిపోయాయి ఏం చేసేవాళ్ళం మీకు తెలుసు బాగా కానీ ఈరోజు మీరు ఒక నైంటీ మినిట్స్ కొంతమంది చెప్తా ఉంటారు అంత టైం అండి మిత్రులారా సినిమా చూసాము మన జీవితంలో ఏమన్నా వచ్చిందా ఆ హీరోలను మనం కోటీశ్వర్లను చేశాము ఆ డైరెక్టర్లను కోటీశ్వర్లను చేశాము కానీ మనం మాత్రం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం కోరికలు చంపుకొని బ్రతుకుతున్నాం అర్థం చేసుకోండి ఆర్థిక స్వాతంత్రం మన జీవితంలో వచ్చిందా లేదా ఓన్లీ వాక్ స్వాతంత్రమే వచ్చిందా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జీరో ఎక్స్పెండిచర్ మిత్రులారా జీరో ఎక్స్పెండిచర్ ద్వారా మనకు అపరిమితమైనటువంటి ఆదాయం అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ప్రపంచమంతా ఒక సైడు మన కుటుంబం ఒక సైడు మనం ఉన్నంతసేపు మన కుటుంబాన్ని చూస్తామో దాంట్లో డౌట్ లేదు కానీ మన తదనంతరం ఒకవేళ గనుక అన్ఫార్చునేట్లీ జరగకూడదు జరిగితే ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఇక్కడ ఉంది మిత్రులారా అందుకే అంటారు జీవితంతో పాటు జీవిత అనంతరం జీవిత అనంతరం అనేది ఒక లైఫ్ సెక్యూరిటీ మిత్రులారా రోజు నేను చెప్పగలను ఒక గవర్నమెంట్ ఉద్యోగం కంటే కూడా ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంది ఈ మూడున్నర సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు పదిరవై వేల రూపాయలు కూడా రానటువంటి టీమును స్టార్ట్ చేశారు ఆ రోజు కొద్ది కొద్దిగా టీం మూమెంట్ అవుతా ఉంది అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారి తోటి అతను చనిపోవడం జరిగింది మిత్రులారా బాధాకరమైన విషయమే అతని లేనటువంటి లోటు ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేరు కానీ మిత్రులారా ఈరోజు నెక్స్ట్ మనీ ద్వారా లక్షల రూపాయల వల్ల ఇంట్లోకి వెళ్తా ఉన్నాయి దానికి కారణం ఏంటిది దానికి ఒకటే కారణం మిత్రులారా కంపెనీలో ఎలాంటి గొల్ల్యాలు లేవు టార్గెట్స్ లేవు టు లెఫ్ట్ లేదు సీలింగ్ ట్రిమ్మింగ్ లేదు ఫ్లషింగ్ లేదు మిత్రులారా చరిత్రలోనే నేను మొట్టమొదటిసారి నా థర్టీ టూ ఇయర్స్లో మొట్టమొదటిసారి ఇన్నా అది మాత్రమే మీకు చెప్తున్న మిత్రులారా ఇది నా కంపెనీ కాదు కానీ నాకు మంచి అనిపించినది నా తోటి మిత్రులతో పంచుకుంటున్నా నేను కూడా తెలిసి తెలియగా కొన్ని కంపెనీలలో నష్టపోవడం జరిగింది నన్ను వచ్చి నమ్మిన వాళ్ళకు కూడా నష్టం జరిగినందుకు నేను ఎంతో బాధతో ఉన్నాను అలాంటి తరుణంలో ఇది ఒక మంచి అవకాశంగా నేను భావించి చెప్పినప్పుడు కొందరు అర్థం చేసుకున్నారు ఇంకా కొందరు అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు కానీ మిత్రులారా ఎవరో చేసిన పాపానికి మనకు చుట్టుకపోయింది కానీ మిత్రులారా ఈ కంపెనీలో అలాంటి సిస్టమే లేదు టార్గెటే లేదు ఎందులో సో ఇది స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా మీరు ఈ రోజు మీకు గనక ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే మీరు మూడు రోజులు కంటిన్యూ చేయండి మీరు పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకండి ఫస్ట్ పని నేర్చుకోండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయంలో మీకు చాలామంది ఏం చేస్తారు తొందర ఎక్కువ తొందర ఎక్కువ మిత్రులారా తొందర పడకండి నాకు తొమ్మిది గంటల టైం ఇవ్వండి రోజు మూడు గంటలు మూడు రోజులు ఇవ్వండి చాలామంది ఏం చేస్తారంటే తొమ్మిది నెలలు కడుపులో ఉండు నానా అంటే బయట ఊరుకొస్తాడు తొమ్మిది నెలలను నిండని వ్యక్తి ఆ వ్యక్తికి ఏం ప్రాబ్లం కాకపోవచ్చు ఆ బేబీకి ఏం ప్రాబ్లం కాకపోవచ్చు కానీ వాళ్ళని కళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ప్రాబ్లం అవుతుంది రోజు ఇక లో పెట్టాలంటే రెండు వేల రూపాయలు అర్థం చేసుకోండి తొందర పడకండి మీరు ఒక మూడు రోజులు నాలుగు రోజులు పని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రావు మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఈచ్ ఫైవ్ ఫార్ములా ఈ భూమి మీద మీరు ఐదు మందికి నేర్పండి సరిపోయింది మీరు అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఇంకొక పర్ఫెక్ట్ పర్సన్ తీసుకొస్తాడు మీరు ఇన్పర్ఫెక్ట్ పర్సన్ తెస్తే ఆ వ్యక్తి నిన్ను డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది మిత్రులారా అందుకని అప్పుడు మీరు ఒక మూడు రోజులు ఓపిక పట్టండి నాలుగో రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మార్కెట్లో వచ్చేటటువంటిది మీకు పర్ఫెక్ట్ చేసి మార్కెట్లోకి పంపడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఒక నైన్టీ డేస్ నాకు అసిస్టెన్స్ ఇస్తాను మీకు నేను నైన్టీ డేస్ నా ను ఫాలో కాండి ఉదయం రాత్రి ఉదయము రాత్రి తొంభై రోజులు కనుక మీరు ఫాలో అవుతే రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వస్తాయి మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను డబ్బులు రాకపోవడానికి కారణమో నైంటీ పర్సెంట్ మిస్టేక్ మనదే మార్కెట్లో మిస్టేక్ లేదు జనాలది తప్పు కాదు దే ఆర్ ఆల్ కరెక్ట్ కానీ వాళ్లకు మనం చెప్పలేకపోవడమే మన యొక్క అసమర్థత మన బలహీనత ఆ బలహీనతకు ప్రధానమైన కారణము ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత మిత్రులారా ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుకున్నటువంటి ఒక విద్యావంతుడు మంచి చేయాలనేటటువంటి ఒక స్వాప్నికుడు దైవం మానస రూపేణా అన్నదానికి నిదర్శనంగా ఈరోజు ఎన్నో కుటుంబాలలో ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు యావత్ ప్రపంచానికే నెక్స్ట్ మనీ నెంబర్ వన్ చేయాలనే కంకణ భద్రుడై పని పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప మహా మనిషి అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి సంస్థ మిత్రులారా పదకొండు పన్నెండు రెండు వేల పదమూడు మిత్రులారా ఏడున్నర సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ అయింది ఏడున్నర సంవత్సరాల నుంచి ఒక మచ్చలేని కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న ఒక గొప్ప కంపెనీలో మనము తెలుసుకుంటా ఉన్నాం ఈరోజు ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా రెండు వేల పదమూడో సంవత్సరంలో సార్ వయసు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మంచి చేయడానికి వయసు అక్కర లేదు మంచి చేయాలనే భావన కావాలి ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు మీరు కావాలనుకుంటే గూగుల్లో సర్చ్ చేయండి గూగుల్ బాబాని అడగండి రెండు వేల పదమూడు ఎంగేస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఐటీ కంపెనీగా నడుస్తున్నటువంటి తరుణంలో మిత్రులారా రెండు వేల సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం మన యొక్క గౌరవనీయులు మన యొక్క నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల పదహారో సంవత్సరంలో ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీ కూడా వచ్చింది ఈ కంపెనీ తరఫు నుంచి సార్ అక్కడికి వెళ్ళినప్పుడు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి స్టార్ట్అప్ ప్యాక్స్ వాళ్ళందరినీ చూసినట్లయితే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వడం లేదు ఒక ఉద్యోగస్తునికి ఆదాయం పెంచడం లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే పనిని వస్తున్నటువంటి మార్జిన్ ఏదైతే ఉందో వాళ్ళు తింటా ఉన్నారు బి సి అందులో నుంచి టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుందని అతనికి వచ్చిన ఒక చిన్న ఐడియాకు ప్రతి రూపమే నెక్స్ట్ మనీ మిత్రులారా టు బి సేమ్ సిస్టమ్ అయితే అందుకే ఇక్కడ మనము కంపెనీలో ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది మనకు కంపెనీ ఒక విజన్ ఏంటిది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి కంపెనీ ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంది కంపెనీ ఒక విజనరీ కంపెనీ ఎక్కడనట ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈరోజు పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది పేటిఎం లో అలీబాబా పార్ట్నర్ ఉంది చైనా పార్ట్నర్ ఉంది ఇంకా ఎన్నో బీటూసీలో వారెన్ బఫీట్ గారు పార్ట్నర్ ఉన్నారు అంటే వాళ్ళు పెట్టుబడి ఎందుకు పెట్టారు మన ద్వారా డబ్బులు సంపాదించడానికి సో డియర్ ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో నెంబర్ వన్ కావాలి పేటిఎం ను మించి పోతుంది ఈ కంపెనీ కాకపోతే ఇక్కడ ఎవరు పార్ట్నర్స్ లేరు మనమే పార్ట్నర్స్ ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ అంటే ఏంది కొంతమంది తెలియదు కాబట్టి మరీ మరీ చెప్తా ఉన్నా నేను ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ అంటే ఏంది నా గూగుల్ పే నుంచి మీ గూగుల్ పేకు మీ పేటిఎం నుంచి నా పేటీఎంకు మీ ఫోన్పే నుంచి నా ఫోన్పేకు మీ బ్యాంకు నుంచి నా బ్యాంకుకు ఏదైతే నగదు లావాదేవీలు చేస్తా ఉన్నామో దాన్నే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు అయితే అది ఇప్పుడు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మనము ఆ పని చేయలేమో మిత్రులారా అండర్లైన్ దిస్ పాయింట్ మనము ఆ పని చేయలేము మనం ఆ యాప్ల లాగా మనం దీన్ని వాడలేం రిజర్వ్ బ్యాంక్ వచ్చినాక పర్మిషన్ ఇచ్చినాక వాడచ్చు కానీ అప్పటి వరకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది మనం ఆలోచన చేయాలి ఆ పని మనం చేయడానికి ఎన్నో యాప్లు ఉన్నాయి ఆల్రెడీ కానీ ఇక్కడ మన కష్టార్జితం ఏదైతే ఉందో మనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను మనము పది సెకండ్స్ లోపల మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మన అకౌంట్కి కానీ నామ మాత్రము పది సెకండ్స్ లోపల మనం డబ్బులు తీసుకోవచ్చు ప్రాబ్లమే లేదు అక్కడ ఇది ఒక్కటే పెండింగ్ ఉంది మిత్రులారా ఇది కూడా అయిపోతుంది ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తి ఇక్కడ ఒక ఓనర్ అండి ఇక్కడ ఎవరు ఎవరికి పార్ట్నర్ కాదు ఎవరు ఎవరికి మిత్రులారా మనము ఎంప్లాయ్ కాదు ఎవరికి కస్టమర్ కాదు మనము మనం అందరం కూడా ఓనర్స్మే నా టీంకు నేను ఓనరు మీ టీముకు మీరు ఓనరు ఓనర్స్మే మనం ఒక వ్యక్తి ఒక్క ఆయనను స్పాన్సర్ చేసిండంటే ఆయన ఓనరే ఎవ్వరు స్పాన్సర్ చేయకపోతే అయితే యాజ్ ఏ ఓనర్గా మనం ఆ బాధ్యత తీసుకుంటున్నామా ఒక ఓనర్ ఏం చేస్తాడు ఆ షాప్ యొక్క బాగోగుల గురించి ఆలోచన చేస్తాడు ఆ విధంగా మనం చేస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా ఈ రోజు నాకు ముప్పై ఏడు వేల మంది టీం ఉంది ఆ ముప్పై ఏడు వేల మంది టీంకు కావలసినటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయాలి ఇది నా టీం అనుకుంటే ఇది సీనియర్ టీం అనుకుంటే సీనియర్ చేస్తాడు జూనియర్ టీం అనుకుంటే జూనియర్ చేస్తాడు డబ్బులు అందరికీ కావాలి పని ఎవరికి వద్దు ఇది కాదండి రూలే లేదు రూల్కు విరుద్ధంగా ఓవద్దు ఎప్పుడు కూడా పని చేస్తేనే డబ్బులు వస్తాయి నేను పనే చేయకుండా డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ కుదరదు మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీరు డ్యూటీ చేస్తేనే జీతం వస్తుంది అంతేగాని అపాయింట్మెంట్ లెటర్ నేను దేవుని దగ్గర పెట్టి రోజు ఒక బెరకాయ కొట్టినా కూడా జీతం రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా నేను ఒక గోల్ పెట్టుకున్నా మీరు సమాజానికి చెప్పడానికి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా ఈ సమాజానికి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఒక పదివేల మందికి ముప్పై ఏడు వేల మంది ఆల్రెడీ ఉండరు ఇప్పుడు పదివేల మందికి ఇంకా చిలుకు నెలకు లక్ష రూపాయల వాళ్ళ ఇంటికి ఇప్పించాలి ఒక పదివేల మందికి ఉద్యోగం ఇవ్వాలి నా జన్మకి ఇది సార్థకంగా భావిస్తూ ఉన్నా మిత్రులారా దానికోసం నేను పని చేస్తా ఉన్నా నాకు ఒక గోల్ ఉంది మిత్రులారా మీకు అంత సాధారణమైన ఆహ్వానం మీరు కూడా రావచ్చు మరి బయటలాగా ఇంటర్వ్యూలని కానీ బిల్డప్లు కానీ అవన్నీ ఏమీ లేవు మిత్రులారా కేవలం నన్ను ఫాలో కాండి నేను ఏం చేస్తున్నా అది మీరు కాపీ పేస్ట్ చేయండి ఇంతే ఇదే క్వాలిఫికేషన్ ఇక్కడ ఇదే ఇంటర్వ్యూ ఇక్కడ కావాలన్నోళ్ళు చేస్తారు వద్దన్నో ఊరుకుంటారు ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం మిత్రుల ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంటే తప్ప ఇక్కడ మనం ఎవరు ఓనర్గా వాళ్ళు ఎవరు ఎంప్లాయ్ కా దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగిందనే రిపోర్ట్స్ ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత స్పష్టం చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ తర్వాత బీటు బి ప్లాట్ఫామ్ మిత్రులారా కంపెనీ విజన్లో ఓన్లీ ఒక్కటే పెండింగ్ ఉంది మళ్ళీ చెప్తున్నా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాబట్టి ఎవరికి మీరు అబద్ధం చెప్పకండి కానీ వాళ్లకు చెప్పండి దాని మూలంగా ప్రాబ్లం ఏమో అర్థం చేయించండి కన్ఫ్యూజ్ చేసి వ్యాపారం చేసే వ్యాపారం అనేది కాదు మనకు అవసరం లేదు ఆ తర్వాత మనం చూస్తే కంపెనీ మిషన్ ఏంటిది డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా మిత్రులారా ఇంటికి ఒక ఉద్యోగం కాదు పద్దెనిమిది సంవత్సరాలున్న ప్రతి వ్యక్తి ఉద్యోగస్తుడే ఈ భారతదేశంలో ఇక ఆకలి చావుల అవసరం లేదు ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చేయబోతుంది నెక్స్ట్ మనీ కంపెనీ ఏ ఉద్యోగస్తులు లంచం తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తోటి ఐడి తీసుకొని వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఈ భారతదేశ చరిత్ర మారబోతుంది మిత్రులారా సినారియో మారిపోతుంది అర్థం చేసుకోండి సత్యము నాందిగా పలుకుతుంది సత్య యుగం రాబోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్ పాన్ కార్డ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్ దాంతోపాటు కమిట్మెంట్లో సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి మిత్రులారా కొంతమంది భయపడతా ఉంటారు కొంతమంది ఏమో సిగ్గుపడతా ఉంటారు కొంతమంది ఏమో భయపడతా ఉంటారు భయపడ భయపడొద్దని నేను అంటలేను మిత్రులారా కానీ తప్పు పని చేసినప్పుడు మీరు భయపడాలి చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు భయపడాలి మన సనాతన ధర్మంలో మన ఐందవ సాంప్రదాయంలో చెప్పారు ఇండియన్ మైథాలజీలో చెప్పబడింది కామా తురానాం భయం నా లజ్జ ఈ రెండుటి మూలంగా మనిషి పతనం అయిపోతా ఉన్నాడు భయము సిగ్గు భయం ఎందుకు పడాలి చెప్పండి మీరు భారత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలో పనిచేయడానికి భయం ఎందుకు పడాలా మిత్రులారా సిగ్గెందు పడాలా ఒకరిని పొదుపు చేసుకోమని చెప్పడానికి పడాలా సిగ్గుపడే పనులు కొన్ని ఉంటాయి అవి చేయకూడదు సో మై డియర్ ఫ్రాండ్స్ ఇంకొక నిదర్శనం ఈ కంపెనీ ఏ కంపెనీ అయినా లాంచింగ్ అయినప్పటి నుంచి లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ బిజినెస్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే డబ్బులు కలెక్ట్ చేయడమే వాళ్ళ ఇంటెన్షన్ మిత్రులారా మనను బలి చేస్తూ ఉంటారు కంపెనీ లాంచ్ అయింది నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు సంవత్సర కాలం వరకు అంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు సంవత్సర కాలం వరకు కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసిన కంపెనీ నా దృష్టిలో చూడండి మిత్రుల ఏ కంపెనీ అయినా మీకు కనిపించిందా ఆ మంచి విషయాన్ని మీకు పంచుతున్నా నేను ఆ పంచడంతో ఈరోజు ముప్పై ఏడు వేల మంది అయ్యారు ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇది కంపెనీ వెబ్సైట్ కాదండి మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ కంట్రోల్ లో ఆల్రెడీ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి చూసుకోండి దాని తర్వాత మిత్రులారా రిజిస్ట్రేషన్ ఫ్రీ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి వాళ్ళు కూడా ఫ్రీగానే ఇస్తా ఉన్నారు మనం కూడా ఫ్రీగానే ఇస్తున్నాం కానీ తేడా ఏంటిది లైఫ్ టైం ఫ్రీ ఉంది ఇక్కడ ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు మీరు ఎప్పుడన్నా అండి మీ యాప్ను మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు కానీ వేరే కంపెనీలలో ఫ్రీగా ఇస్తాయి కానీ సర్టెన్ టైం వరకు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలా కొంటేనే యాప్ సక్సెస్ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఇంకా పని చేసేటప్పుడు గొల్లెలు ఉంటాయి రైట్ లెఫ్ట్ తేలు తోక తొండం అన్నీ ఉంటాయి కానీ మిత్రులారా ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఒరిజినల్ ఫ్రీ ఇచ్చేది ఇది ఒకే ఒక కంపెనీ వేరే వాళ్ళు కూడా ఫ్రీకి ఇస్తుండ్రు కానీ తర్వాత గొల్లలు ఉన్నాయి ఇకపోతే మిత్రులారా భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ మీద ఈ భూమి పైన ఓన్లీ ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది అది నెక్స్ట్ మనీ ఫ్రీ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం ఉంది దాన్నే మనము థర్డ్ పార్టీ పోర్టల్ అంటాం ఆఫర్ అండ్ టైప్ అంటాం భూమి మీద ఎక్కడ లేదు మిత్రులారా ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా మీరు ఏమీ లేదు కేవలం మీరు యాప్ ద్వారా మీరు పొదుపు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఇవన్నీ మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో దీని ద్వారా మీరు షాపింగ్ చేసుకుంటా ఉన్నారు ఈ విషయం జనాలకు చెప్పండి నేను అదే పని చేస్తా ఉన్నా మీరు అదే పని చేయండి కాపీ పేస్ట్ ఇన్సూరెన్స్ మంది చేసుకుంటా ఉన్నారు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎంతోమంది కొంటూ ఉన్నారు సినిమాలకు మంది పోతా ఉన్నారు ఫ్లైట్ బుకింగ్ మంది చేస్తా ఉన్నారు అన్ని ప్లేస్లలో వాళ్లకు డబ్బులు పొదుపు అవుతుందంటే ఇది సిగ్గుపడాల్సిన విషయమా లేకపోతే ధైర్యంగా చెప్పాల్సిన విషయమా అర్థం చేసుకోండి ఆ కారణంగా కొంతమంది పడతా ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్లానెట్ మీద లేనటువంటి విషయం ఇక రెండో విషయం మనకి ఇక్కడ రెండో స్టెప్ వచ్చేసి అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ కూడా విధంగా చెప్పాలంటే పరోక్షంగా అది కూడా ఫ్రీయే కాకపోతే దానికి కొంత మూల్యం చెల్లిస్తున్నామో ఆఫర్స్ అండ్ అయ్యప్ కాకుండా ఎక్స్ట్రా సర్వీసెస్ మీరు వాడుకోవాలనుకుంటే ఎక్స్ట్రా సర్వీసెస్ అంటే మిత్రులారా రీఛార్జ్ షాపింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మార్చెంట్ బుకింగ్ ఫ్లైట్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు పేటీఎంలో ఉంది యూట్యూబ్లో ఉంది స్విగ్గీలో ఉంది అమెజాన్లో ఉంది అంతటా ఉన్నాయి తేడా ఏంటిది అక్కడ కూడా మనము గూగుల్ స్టోర్లో అమెజాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పేటిఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ మిత్రులారా డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ కూడా చేయవచ్చు కానీ అదే కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది అదే విధంగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న అమెజాన్ వ్యక్తికి తీసుకున్నటువంటి వ్యక్తికి కొన్ని సర్వీసెస్ యాడ్ అవుతాయి నో డౌట్ సేమ్ అదే ఫండా సేమ్ అదే సిస్టమ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు మిత్రులారా ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ప్రైమ్ మెంబర్షిప్ అంటే మిగతా సర్వీసెస్ అన్ని మీరు వాడుకోవడానికి సర్వీస్ తీసుకోవడానికి కంపెనీకి పేమెంట్ చేస్తున్నారు ఫర్ లైఫ్ టైం వేరే దగ్గర ఇయర్కి ఒకసారి చేసుకోవాలి ఇక్కడ లైఫ్ టైం చేయాలి ఏమేమి ఉన్నాయో చూద్దాం మిత్రులారా ఎవరైతే సైన్ ఎవరైతే ప్రైమ్ మెంబర్ అయ్యారో అతనికి గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్ కోసం ఏదైతే చెల్లిస్తున్నామో అక్కడ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి ఆ తర్వాత మిత్రులారా కొన్ని సర్వీసెస్ లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్ అంటే అది కూడా రివార్డ్ పాయింట్స్ తో సమానమే రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయితో సమానమే ట్రాన్సాక్షన్స్ లో కన్వర్ట్ అవుతా ఉన్నాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందో దానిపైన మనకు క్యాష్ బ్యాక్ వచ్చేదాన్ని లెవల్ క్యాష్ బ్యాక్ అంటాం మిత్రులారా పండుకున్నా కూడా మనకు డబ్బులు వచ్చే మార్గం తెలియకపోతే జీవితాంతం మనం పనిచేయాలని చెప్తారు ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది అలాంటి బ్రహ్మాండమైన ఒక అవకాశం ఉంది దాని తర్వాత మనం సైన్ అప్ కాగానే ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ మనం ఎవరిని సైన్ అప్ చేసినా కూడా రివార్డ్ పాయింట్స్ వచ్చే పద్ధతి ఉంది ఇక్కడ అంటే మన యొక్క సమయాన్ని మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఆ విధంగా మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వినియోగంలోకి వస్తాయి అవి ఎలా బ్యాక్ అవుతాయి ఇది కూడా ఫ్రీ అన్నట్టే బ్యాక్ వచ్చేసినాక ఫ్రీ అన్నట్టే సో మిత్రులారా అన్నిటి కంటే తక్కువ అందరికీ ఉపయోగపడేది రీఛార్జ్ సెక్షన్ అది టీవీ రీఛార్జ్ అయితేనేమి మొబైల్ రీఛార్జ్ అయితేనేమి అక్కడ మనకు వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఆ తర్వాత వెంటనే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది దాని తర్వాత బుకింగ్ సెక్షన్ ఉంది ఇంకా కొద్దిగా ఎక్కువ టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ షాపింగ్ మిత్రులారా ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది డిస్కౌంట్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఇది నెక్స్ట్ షాపి మన సొంత షాపి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇన్వెస్టర్ చేత కాదు కాబట్టి దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది మనమే ఇక్కడ నైంటీ పర్సెంట్ పార్ట్నర్ మనమే టెన్ పర్సెంట్ ఏ కంపెనీ దాని తర్వాత మిత్రులారా మీకు డిస్కౌంట్ పాయింట్లు అని చెప్పాను అవి సర్వీస్ సెక్టార్స్ బిల్లింగ్ సెక్షనో అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్స్ ఏ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రీ పరోక్షంగా ఫ్రీ ఇది మిత్రులారా కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారెంటీడ్ మిత్రులారా నెక్స్ట్ టైం బెటర్లకు లేదు దాని తర్వాత మిత్రులారా ఎవరెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి కంపెనీకి మనం చెల్లించేటటువంటిది కేవలం పదిహేను వందల రూపాయలు జీవితకాల సభ్యత్వం ఈ పదిహేను వందలు మన మనకు బ్యాక్ అయిపోతున్నాయి మిత్రులారా చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీరు స్టడీ చేయండి ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఎవరికి ఈజీగా మనీ రాకూడదు ఇవి రెండే ప్రధానంగా ఉన్నాయి చట్టాన్ని చదవండి లేదా చదివిన వాళ్ళని తెలుసుకోండి పదిహేను వందల రివార్డ్ పాయింట్స్కు మీ యొక్క వినియోగంలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ చదివా చూశాం మనము మనే మనకు బ్యాక్ వస్తున్నాయి అంటే కు నష్టం ఉందా అర్థం చేసుకోండి జీవితకాల సభ్యత్వం కానీ మిత్రులారా గొప్ప అవకాశం ఉంది మనకు ఒక గొప్ప అవకాశం ఉంది డబ్బు సంపాదించుకునే పార్ట్నర్షిప్ వస్తుంది మరి మీరు దీనికి చెప్పండి మనం లర్న్ డూ టీచ్ మీ ఫ్రీ టైంలో పని చేస్తున్నాం ఇక్కడ టీచింగ్ చేస్తున్నాం ఇక్కడ మనం కాబట్టి పని చేయకుండా మీరు పదిహేను వందలు కట్టేస్తే మీకు రోజుకు పది రూపాయలు వస్తాయనో రోజుకు వంద రూపాయలు వస్తాయంటే జనాలు చాలా ఇంట్రెస్ట్గా ఉరుకుతారు గొర్రెల్లాగా తర్వాత పోతారు గుంతల పడతారు మళ్ళా గుంతల పడ్డాక నెట్వర్కే అంటారు కానీ నా లోపల ఉన్న ఒక అత్యాస నా లోపల ఉన్న దురాస నన్ను నాశనం చేసిందని తెలుసుకోరు మిత్రులారా అయితే ఇక్కడ మనము అబద్ధం చెప్పేది లేదు మీకు ఏదైతే బెనిఫిట్ అయిందో మీ మిత్రునికి చెప్పండి మీరు ఐదు వందల రీఛార్జ్ చేస్తే మీకు పదిహేను రూపాయలు మిగిలింది అతనికి చెప్పండి ఈ విధంగా డబ్బులు మిగిలే పద్ధతి ఉందని ఇది పద్ధతి కానీ ఇది వదిలేసేసి నువ్వు జైన్ అవుతావా నువ్వు చేరతావా ఇది జనాలకు టోపి పెట్టే విషయం అనుకుంటారు మిత్రులారా అది మనం ఏది చెప్పాలనో అది చెప్పము ఏది చెప్పొద్దు అది చెప్తాం అతను ఎందుకు చెయ్యాలనే విషయం చెప్పము చెయ్యని చెప్తాం మనం చేస్తే లాభం ఏంటిదని చెప్పాలి మిత్రులారా అర్థం చేసుకోండి నాకు పదిహేను రూపాయలు మిగిలినవి నీకు మిగులుతాయి చేసుకుంటే చేసుకుంటాడు లేకుంటే లేదు మన పని ప్రచారం చేయడమే మన బాధ్యత ఆ తర్వాత మిత్రులారా రెండు వందల డెబ్బై రూపాయలు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ మనీ చేయడంతో స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి మన భారతదేశానికి నిజమైన సేవ చేస్తున్నాం మనం సంతోషపడాలి సో మై డియర్ ఫ్రెండ్స్ జీవిత కాలంలో పదిహేడు వందల ప్రైమ్ మెంబర్షిప్ ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ లోపల నిర్ణయించుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరేమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా ఈ వ్యాపారానికి ఇది పెట్టుబడి కాదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటుర్రు దానికి కూడా కొంతమంది ఎంతో అనుమానపడతారు నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది ఇంత మేధావులు కదా వీళ్ళు వీళ్ళు ఎలా నష్టపోయారు నాకు తర్వాత ఆలోచన చేసినాక అర్థమైంది ఓహో మీకు సత్యం అంటే నచ్చదు అబద్ధాలు నచ్చుతాయని గొర్రె కషాయి నమ్ముతుంది మిత్రులారా పెంచుకుంటా అన్న దగ్గరికి వెళ్ళదు సో మై డియర్ ఫ్రెండ్స్ గతం గతహ వదిలేయండి మీరు ఎక్కడ నష్టపోయినా సరే మీరు ఏ రంగంలో నష్టపోయినా సరే కలిసి మనం పని చేద్దాం మీ అన్ని కవర్ చేద్దాం ఇక్కడ పదిహేడు వందల డెబ్బై రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ కోసం మాత్రమే ఈరోజు మూడు రోజుల ట్రైనింగ్ కాదు మూడు రోజుల ట్రైనింగ్ మీరు పని చేయడానికి పదిహేడు వందల డెబ్బై కనుకుంటారు కొంతమంది మిత్రులు రాంగ్ మీరు ఇక్కడ ప్రాక్టికల్గా ఫస్ట్ యూజర్గా వాడండి నిజమేనా కాదా అవుతుందా అవుతలేదా మీరు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే చెప్పండి మీరు సాటిస్ఫై కాకపోతే చెప్పకండి ఫినిష్ ఫినిష్ ద మ్యాటర్ క్లోజ్ ద మ్యాటర్ ఆ తర్వాత మిత్రులారా మనకిక్కడ సంపాదనే మన పొదుపు పొదుపే మన సంపాదన మిత్రులారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఇకపోతే తర్వాత మనకు డిజిటల్ షేర్ చేస్తున్నాము వాట్సాప్లో దాన్నే మనం రెఫరల్ అంటున్నాం మీకు జరిగిన సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో అది పంచండి మీరు ఇక్కడ వాడండి వాడిన విషయం చెప్పండి మొబైల్ ఫోన్ ద్వారా ఫిజికల్గా మీరు తిరగాల్సిన అవసరం లేదు డోర్ టు డోర్ వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం మీ వాట్సాప్ ఒక పని పెట్టండి కోటీశ్వరులు కావడానికి ఆ రెఫరల్ ప్రోగ్రామ్ తోటి రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ అని మిత్రులారా ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కాదు రాబోయే రోజులలో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ యాడ్ అయ్యేది ఉంది అదన్నీ పక్కన పెట్టండి ఈ రోజు ఉన్నదే నమ్మండి ఈ రోజు ఉన్నది వాడుకోండి రేపు వచ్చేది ఆటోమేటిక్ కోర్సులో వాడుకుందరు ఎందుకంటే ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది ఇక్కడ మిత్రులారా మరి ఎంత మందికి మనం రిఫర్ చేస్తే ఎలా చేద్దాం సార్ మీ ఇష్టం ఎనీ టైం వర్క్ చేస్తారా పార్ట్ టైం వర్క్ చేస్తారా ఫుల్ టైం వర్క్ చేస్తారా గుర్తొచ్చినప్పుడు పని చేస్తారా గుండెలలో పెట్టుకొని పని చేస్తారా మీ స్టమ్ ఇక్కడ ఎవరు బాస్ లేరు మీకు రిఫర్ అయ్యండి మిత్రులారా రోజు మీరు పది మంది ప్రైమ్ మెంబర్ చేయండి రోజు మూడు వేలు తీసుకోండి నెలకు తొంభై వేలు తీసుకోండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా కానీ బాస్ లేడు ఇక్కడ మనకు ఈ యొక్క డబ్బులు ఐఎంపిఎస్ అనే విధానము నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం బ్యాంకుకు తీసుకుంటున్నాం ఆ తర్వాత ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతున్నాయి ఆ తర్వాత మిత్రులారా ఎంత మందినైనా చేయొచ్చు చెయ్యొచ్చు చెయ్యకుండా ఉండొచ్చు మన జీవితం మన ఇష్టం అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడము లేదు మిత్రులారా అందరికి అర్థం కావాలని నేను ఐదు మంది అని చెప్తా ఉన్నా కానీ ఐదు అనే ఫిగర్ లేదు సో డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఈ డబ్బులు వెంటనే మనం తీసుకుంటా ఉన్నామో ఆ తర్వాత ఒక్కసారి చూస్తే కంపెనీ వర్కౌట్ ప్లాన్ రెఫరల్లో కంపెనీ ఎలా డిజైన్ చేసింది మీకు ఫార్ములా చూపిస్తున్నా మిత్రులారా ఫస్ట్ లెవెల్లో రెఫర్ అయ్యారు ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ వచ్చేస్తా ఉన్నాయి రైట్ లెఫ్ట్ లేదు బీవీ బీవీ లేదు కేవలం మీరు రెఫర్ చేయడం ద్వారా ఈ రోజు మార్కెట్ లో మిమ్మల్ని నమ్మే వ్యక్తులను తీసుకోండి నమ్మకం లేని అనుమానం వ్యక్తున్నాడు అనుకోండి అతని మీటింగ్కి వెళ్ళమని చెప్పండి అలాంటి వ్యక్తితోటి మీ టైం వేస్ట్ చేసుకోకండి మిమ్మల్ని నమ్మిన వాళ్లకు మీరు సహకరించండి సరిపోతుంది ఆ తర్వాత మిత్రులారా మీరు హెల్ప్ చేశారు అతనికి ఇక్కడ మనము హెల్ప్ చేయడం మూలంగా అతనికి ట్వంటీ పర్సెంట్ వచ్చింది మనకు టూ పర్సెంట్ వచ్చింది కొంతమంది అనుకుంటారు సార్ నేను చేస్తే ఎక్కువ వచ్చింది అక్కడైతే తక్కువ వచ్చింది కదా అది మనం తేలేదు మన ఫ్రెండ్ కాదు అతను మన యొక్క ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ మీరు కేవలం అతనికి హెల్ప్ చేసినందుకు అతని కొద్దిగా బిజినెస్ గురించి చెప్పినందుకు మీకు టూ పర్సెంట్ మళ్ళీ అతని అండర్లో వస్తే త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ మనకే వస్తుంది ఫోర్త్ లెవెల్లో సిక్స్టీ మనకే వస్తుంది ఈ విధంగా టెన్ లెవెల్స్ వరకు మిత్రులారా టూ పర్సెంట్ దగ్గర మనకు ఉంటే తెలియచ్చు టెన్ పర్సెంట్ దగ్గర తెలియనే తెలియదు ఈ విధంగా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు ఇన్స్టెంట్గా వంచుతున్న కంపెనీ పది సెకండ్ల కాలంలో నెక్స్ట్ మనీ ఇది చాలా మందికి తెలియదు ఇంటర్నల్ వరకు వాళ్ళు అనుకుంటారు కంపెనీ డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోతుంది డబ్బుల దగ్గర ఉంటే కదా కంపెనీ దగ్గర ఉంటే కదా పారిపోతుంది అందుకు డబ్బులేవు సెవెంటీ ఫోర్ పర్సెంట్ వెంటనే ఇచ్చింది రాత్రికి ఆరు పర్సెంట్ ఇచ్చింది రాయల్టీ ఎయిటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ నైన్టీ పర్సెంట్ సిస్టమ్ పేఅవుట్ మిత్రులారా సింపుల్ ఫార్ములా దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు ఇకపోతే మన డబ్బుల విషయానికి వచ్చినప్పుడు మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చనిపోయిన శివం అటువంటిది నలుగురిని విలిపించుకుంటుంది బ్రతికుండంగా మనం ఈ భూమి మీద ఐదు మంది తేలేమా ఆ ఐదు మంది ఎవరు ఆ ఐదు మంది డబ్బులు సంపాదించాలని ఆలోచన డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు యావత్ భారతదేశంలో ఉన్నారా లేరా మీ మనసును అడగండి ఉన్నారు అంటే మీరు సక్సెస్ లేరు అనుకుంటే ఫెయిల్ అంతే సింపుల్ సో మై డియర్ ఫ్రెండ్స్ జనాలు చాలా మంది ఉండరు కానీ జనాలకు చెప్పవలసిన బాధ్యత మనకుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇక్కడికి మన డైరెక్ట్ వరకు అయిపోయింది మిత్రులారా ఎవరి ఐదును వాళ్ళు తెచ్చుకుంటే ఒక రోజులోనే తెచ్చుకోవచ్చు ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు పదిహేడు వందల డెబ్బై పెద్ద మ్యాటరు కాదు కానీ ఎవరికి వాళ్ళు ఐదు తెచ్చుకుంటే పది రోజులలో అయిపోవాలి ఈ ప్రాజెక్ట్ కానీ అందరూ మీలాగా నాలా ఉండరు కదా ఎన్నో రకాలైన అనుమానాలు ఎన్నో రకాలైన అపోహలు ఎన్నో రకాల ప్రపంచం మైండ్ వాళ్ళది ఒక ప్రపంచం సో మై డియర్ ఫ్రెండ్స్ బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ నమ్మిన వాళ్ళు మాత్రమే పొందుతారు సో మన పని మనం చేస్తూ వెళ్ళిపోదాం మిత్రులారా ఈ దిశలో నేను ప్రూఫ్ మీకు చూయించగలుగుతా కేవలము ఐదు సంవత్సరాల కాలంలో నూట డెబ్బై ఎనిమిది కోట్ల దిశగా నేను ప్రయాణం చేస్తున్నా రైట్ వేళ ఉన్నమా లేదా ఇంపార్టెంట్ మిత్రులారా తాబేలు కూడా రైట్ మార్గంలో ఉంటే మెల్లగా నడిచినా కూడా గమ్యానికి చేరుతుంది కాకపోతే సమయం టైం పడుతుంది అది నేను మీకు చివరిలో ప్రూఫ్ చూపిస్తా నేను మీకు ఇలాంటి లైఫ్ను ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్న కేవలం నన్ను మీరు కాపీ పేస్ట్ చేయండి అంతకు మించి వేరే ఏం లేదు మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే ఎంత ఇన్కమ్ కావాలి కొంతమందికి నూట డెబ్బై ఎనిమిది కోట్లు కూడా సరిపోవు ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క డ్రీమ్స్ పెద్ద పెద్దవి ఉండి ఉండొచ్చు దానికి మీరు నిరుత్సాహం చెంది ఇంకొక కంపెనీ వెతకకండి ఎందుకంటే కంపెనీలు మారినంత మాత్రాన కంపెనీలు చేరినంత మాత్రాన డబ్బులు రావు మిత్రులారా కంపెనీలలో చేయాలి చేయడము చేరడము ఒకటే రాశి అయినప్పటికీ రాశి ఫలాలు వేరే విధంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చేయలేని వ్యక్తి ఎక్కడ చేస్తాడు చెప్పండి దాన్నే మనము సెట్ వర్కర్స్ అంటారు మీకు ఒకవేళ నిజంగా డబ్బులే కావాలి అనే ఉంటే ఐదు ఐదులో కదా ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ చెప్పాను నేను దాని బదులు మీరు ఆర్ఆర్లో ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు దాడుతుంది మిమ్మలను నమ్మచ్చిన వాళ్లకు మీరు న్యాయం చేయండి ఈ రోజు ఈ కంపెనీ మంచిది అంటాము రేపు ఇంకొక కంపెనీ మంచిది అంటాము రేపు ఎల్లుండి ఇంకో కంపెనీ మంచిది అన్నారని గ్యారెంటీ ఏంటిది నిలదీయండి మిత్రులారా ఈరోజు ప్రజలలో చైతన్యం రావాలి ఇలాంటి సెట్ వర్కర్స్ ను మనము సమూలంగా తీసేసేయాలి ఎప్పటి వరకు సెట్ వర్కర్స్ మార్కెట్ లో నుంచి వెళ్ళిపోరో నెట్వర్క్ మంచి పేరు రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా ఎంత ఇన్కమ్ కావాలి మీ ఇష్టమో అంతే తప్ప సార్ ఇక్కడ చాలా ఇన్కమ్ ఉంది సార్ అంటే ఆ ఇన్కమ్ తీసుకోకండి మీరు వన్ పర్సెంటే పని చేసుకోండి రెండు కోట్లే తీసుకోండి కోటే తీసుకోండి ఎందుకంటే చాయిస్ మనది మిత్రులారా టికెట్ కౌంటర్లో మీకు జనరల్ టికెట్ తీసుకోవచ్చు ఏసీ టికెట్ తీసుకోవచ్చు స్లీపర్ గ్లాస్ తీసుకోవచ్చు ఛాయిస్ మనకు ఉంటుంది కాబట్టి మీ లైఫ్కు ఏం చాయిస్ కావాలి మీరు డిసైడ్ చేసుకోండి తప్ప ఇక్కడ ఇది ఎక్కువ ఉందని మీరు భయపడి భయానికి లోన్ కావాల్సిన అవసరం లేదు భయభ్రాంతులకు లోన్ కావాల్సిన అవసరం లేదు కానీ మిత్రులారా ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు చూడండి అతను హిమాలయాలు ఎక్కడం అంటే ఒక గొప్ప పనే కదా దానికి అతను ఏం చేశాడు దానికి సంబంధించిన టూల్స్ పెట్టుకున్నాడు తను ప్రొటెక్షన్ గా డ్రెస్ పెట్టుకున్నాడు మనం కూడా మార్కెట్లకు డ్రెస్ లేకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది బేసిక్ నాలెడ్జ్ తెలుసాల్సిన అవసరం ఉంది మిత్రులారా బేసిక్ నాలెడ్జ్ సో మై డియర్ ఫ్రెండ్స్ మూడో ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం స్క్రీన్ షాట్ చేయండి ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ దాంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ వస్తుంది మిత్రులారా దానికి ఉదాహరణ మనకు జియో ఫోన్ జియో ఫోన్లో ఈరోజు ముఖేష్ గారి ఆదాయము రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎలా సాధ్యమైంది ఈరోజు ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ ఉన్నారు ముప్పై ఎనిమిది కోట్ల మంది కానీ ఆ యూజర్స్ను తయారు చేయడానికి అతను డబ్బులు ఖర్చు పెట్టాడు కానీ మనం అదే పని చేస్తూ ఉన్నాం కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు సంపాదించుకుంటూ మనం టీమ్ చేస్తా ఉన్నాం ఒక టీం ఒక లక్ష మందిని ఏర్పరచండి టైం గురించి ఆలోచన చేయకండి కొందరికి ఫాస్ట్ కావచ్చు కొందరు స్లో కావచ్చు ఊహించండి ఏం జరగబోతుందో ఊహించండి వాస్తవాన్ని వాస్తవంలో జీవించండి ఒక ఇంట్లో రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఒక మొబైల్ ఫోన్ రెండు వందలు రెండుగా నాలుగు వందలు రీఛార్జ్ అయింది నెలలో టూ పర్సెంట్ చెప్పిన ఎయిట్ రూపీస్ వాళ్ళ కుటుంబానికి వచ్చేసాయి పదివేల కుటుంబ లక్ష మంది కుటుంబాలకు ఎనిమిది లక్షలు వచ్చింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ ల్యాక్స్ రూపీస్ పది మందికి పంచితే ఇరవై వేల రూపాయలు పండుకున్నా మనకు డబ్బులు వస్తున్నాయి రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటారు కానీ మిత్రులారా ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు రీఛార్జ్లోనే కాదు కదా వేరే ప్లేస్లలో కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది దీని పొటెన్షియాలిటీ ఏముంది మీకు ఎంత కావాలంటే అంత కావలసినంత కాదు కోరుకున్నంత ఆదాయం ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక ఇన్సూరెన్స్ను మీరు బేస్ చేసుకున్నా కూడా ప్రతి ఇంట్లో టూ వీలర్ ఫోర్ వీలర్లు ఉన్నాయి దీని ద్వారా మనము కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కానీ ఫస్ట్ మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఉంది ఫౌండేషన్ చాలా అవసరం మిత్రులారా ఫౌండేషన్ లేకుంటే బిల్డింగ్ నిలబడదు దాని తర్వాత చూసినట్లయితే ఇంతకుముందు మనకు వచ్చే ఆదాయాలలో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అయ్యాయి కానీ ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అది ఎలక్ట్రిసిటీ బిల్ అయితే గ్యాస్ అయితే పోస్ట్ పేడ్ ప్రీపేయిడ్ ల్యాండ్ లైన్ మెట్రో రీఛార్జ్ ఫ్లైట్ హోటల్ మచ్ మోర్ మిత్రులారా ఎంత గుడ్ న్యూస్ మీరు ఆలోచన చేయండి ఒక్క రూపాయి కూడా మీకు మైనస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ రాయల్టీలో కూడా బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ ఎక్కడా లేదు చూడండి మిత్రులారా పది లెవెల్స్ తర్వాత వచ్చే నాలుగో ఇన్కమ్ రాయల్టీ రాయల్టీలో కూడా మీరు చూడండి సిల్వర్ రాయల్టీ స్క్రీన్షాట్ చేసుకోండి మిత్రులారా ఎంత ఈజీగా ఉంది అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ ఐదు మంది ఫ్రంట్ లైన్లో ఒక లెవెల్ కిందికి టోటల్ గా తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు మంది అయిపోతే ప్రైమ్ మెంబర్ అయిపోతాం రాత్రి పన్నెండు గంటల తర్వాత రాయల్టీ వస్తుంది సిల్వర్ రాయల్టీ ఆ తర్వాత పీవీ లేదు బీవీ లేదు సైడ్ లెగ్ బ్యాలెన్స్ లేదు ఏమి లేదు మిత్రులారా ఇక ఈ ఐదు మందిని మీరు సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు గోల్డ్ అయినప్పుడు టూ పర్సెంట్ వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్ సిల్వర్కు వన్ పర్సెంట్ వెళ్తుంది మనకు వన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా ఆ తర్వాత డైమండ్ డైమండ్ అండి మనం తెచ్చిన వ్యక్తులే కాదు వాళ్ళు తెచ్చిన పది లెవెల్స్లో ఒక్కొక్క డైమండ్ ఐదు లెగ్గుల ఐదు డైమండ్స్ ఐదు గోల్డ్ అయితే మనం డైమండ్ అవుతాం అన్లిమిటెడ్ డెప్త్ త్రీ పర్సెంట్ సేమ్ డిఫరెన్స్ ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ మూడు రాయల్టీలు మన టీం అయితే క్రాస్ లైన్ అప్ లైన్ మిత్రులారా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ రిటైర్మెంట్ క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ అనే రాయల్టీ ఉంది కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ కాదు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఎక్కడా లేదు మీరు కావాలంటే సర్చ్ చేయండి ఎక్కడా లేదు మిత్రులారా వన్ పర్సెంట్ మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలల రాయల్టీ ఒక్కొక్కరికి క్రౌండ్ డైమండ్ రాయల్టీ తొమ్మిది లక్షల రూపాయలు వచ్చింది మిత్రుల తొమ్మిది లక్షలు నా ఇస్టిమేషన్ టూ ఇయర్స్ లోపల దీన్ని రీచ్ చేయొచ్చు మనము కానీ ఈ కంపెనీలో పదకొండు నెలలకే క్రౌండ్ డైమండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన జీవితంలో రెండు నష్టాలు ఉంటాయి ఒకటి కనిపించే నష్టం రెండోది కనిపించని నష్టం మన జోబులో నుంచి పది రూపాయలు పడిపోతే కనిపించే నష్టం కానీ ఈ రోజు మనం ఇది లేట్ చేస్తే రావచ్చే రాయల్టీ కూడా లేట్ అవుతుంది మిత్రులారా తస్మాత్ జాగ్రత్త టైం వేస్ట్ చేయకండి అర్థం కానంతసేపు పర్వాలేదు అర్థం అయిపోయిన తర్వాత తొంభై రోజులు ఒక కమిట్మెంట్ గా చేయండి నైన్టీ డేస్ ఏ మాత్రం మీరు కొద్దిగా హ్యాండిల్ ఇక్కడక్కడ తిప్పేసినా ఎంతో దూరం తేడా వెళ్ళిపోతుంది మిత్రులారా నేను ఒక వెల్లిసారిగా చెప్తున్నా సో ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు కదా కంపెనీల నుంచి వస్తుంది కదా రాయల్టీ లైఫ్ ఎంజాయ్ చేయండి అరవై డెబ్బై సంవత్సరాల ఆడి కార్ కొనుక్కుంటే అది హాస్పిటల్ తిరగడానికి అంబులెన్స్ లాగా పనికి వస్తుంది ఇరవై ముప్పై ఏళ్ళకి ఆడి కారు కొనుక్కుంటే ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ ద లైఫ్ ఈ భూమి మీదకి మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి కానీ బాధలతోటి బ్రతకడానికి కాదు బాధ పెట్టడానికి కాదు బాధ్యత కోసం బ్రతకాలి మిత్రులారా సో మై డియర్ ఫ్రెండ్స్ బాధ కోరికలు చంపుకొని బ్రతకడం న్యాయమా అర్థం చేసుకో సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక రాయల్టీ లీడర్షిప్ రాత్రి పన్నెండు గంటల తర్వాత వచ్చేది లీడర్షిప్ రాయల్టీ మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు టెన్ పర్సెంట్ అతని ఇన్కమ్ లో మిత్రులారా ఏమనుకున్నా మనం ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మీరు అక్కడ ఐదు మందికి చేయండి ఎవ్వరు చాలా మంది వర్రీ అవుతుంటారు టెన్షన్ టెన్షన్గా అవుతుంటారు ఎందుకు టెన్షన్ అవుతుర్రు టెన్షన్ పక్కన ఏ పెట్టండి అటెన్షన్ ఉండండి ఒక ఐదు మందిని పర్ఫెక్ట్ చేయండి మీరు దీనికోసం మీ టైం ఇవ్వండి కానీ పని చేసుకుంటూ పోతున్నా పని చేసుకుంటూ ఎక్కడ పని ఎందుకు పోతున్నావు ఇటువంటి సైన్యాన్ని కౌరవ సైన్యాన్ని ఎందుకు తయారు చేస్తు అర్థం చేసుకోండి పాండవ సైన్యం తయారు చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ అతనికి ఐదు మందికి కనుక మనం హెల్ప్ చేస్తే ఐదు ఐదులో ఇరవై ఐదు ఇరవై ఐదు కావడం గొప్పతనం కాదు ఆ ఐదు కరెక్ట్ చేసిండా అది ఇంపార్టెంట్ ఫిగర్ కాదు ఇక్కడ సో మై డేర్ ఫ్రాండ్స్ ఐదు మందికి హెల్ప్ చేస్తే మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది దాని తర్వాత మిత్రులారా ఈరోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఎవరైతే ఐదు ఇరవై ఐదు ముప్పై రోజులలో చేసుకుంటే లీడర్షిప్ రాయల్టీ ఎలాగూ ఉంది కానీ ముప్పై రోజులలో చేసిన తాలూకు కంపెనీ నుంచి మనకు ఫ్రీ ఎంజాయ్ గోవా ఎంజాయ్ చేసి రావచ్చు ఆ తర్వాత ఐదు మందికి గోవా ఎంజాయ్ చేపిస్తే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉంది ఆ ఐదు మందిని దుబాయ్ తీసుకపోతే మనం గోవా కోతాం మిత్రులారా ఇది నైన్టీ డేస్ ప్రోగ్రామ్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి ఎందుకంటే నైంటీ డేస్లో ఒకవేళ ఏదైనా కారణం చేత కాలేకపోయినా అతను బాధపడకూడదు ఎప్పుడైనా సరే నో టైం లిమిట్ ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళొచ్చు సో మై డే ఫ్యాండ్స్ సపోర్ట్ అండ్ హెల్ప్ లైన్ కంపెనీ నుంచి సపోర్ట్ ఏంది మనకు ప్రతి ఎండ్ యూజర్ కు నష్టం లేకుండా ప్రతి ప్రైమ్ మెంబర్ కు పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇస్తుందంటే ట్రాన్సాక్షన్స్ లో అతని డబ్బులు అతనికి వస్తున్నాయంటే ఇది పెద్ద హెల్ప్ కాకపోతే ఏంది మిత్రులారా ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ పనిచేసే వాళ్ళ కోసం ఆ తర్వాత స్పెషల్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కరోనా గురించి మనకు ఆపారు కానీ రేపు ఇరవయో తారీఖు నుంచి మనకు స్పెషల్ టైకూన్స్ మీటింగ్ ఉంది రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు మన ఇంట్లో ఉండినొచ్చు వన్ వీక్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మీరు వెళ్ళాలి నేను కూడా రెండు సార్లు వెళ్ళొచ్చాను మెడ కింది భాగానికి ఖర్చు పెట్టాము మెడ పై భాగానికి పెట్టండి నూట తొంభై తొమ్మిది రూపాయల టికెట్ నా ఎండింగ్లో ఎంత మందికి ఐదు వందలు పెట్టినా టికెట్ దొరకలే మీరు వెంటనే ఈ రోజే దాన్ని బుకింగ్ చేసుకోండి ఈ సిస్టంలో డెవలప్ కావాలంటే సిస్టమే కాదు మన నిజ జీవితానికి కూడా ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది దాని తర్వాత అప్లైన్ నుంచి వెళ్తే హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ అంటే ఏంటిది డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా మీరు చెప్పలేకపోయినా మీరు రాండి వాళ్ళని రామనండి డబ్బులు సంపాదించాలని జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళని రామనండి మీరు ఫస్ట్ అడగండి వాళ్ళని కానీ మీరు రాండి రాండి అంటుర్రు మీరు అన్నం తినండి అన్నం తినండి అంటుర్రు వాళ్ళకు ఆకలి లేదు అసలు ఆకలి అయ్యే వాళ్లకు అన్నం రుచి ఎరగడు మిత్రులారా ఇక్కడ కూడా అంతే ఆలోచన ఉన్న వ్యక్తికి ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను పని చేస్తున్నాను ఆర్థిక స్వాతంత్రం కోసం మీరు కావాలంటే కలిసి మనం పని చేద్దాం మన ఊరును మన రాష్ట్రాన్ని మన దేశానికి ఒక మంచి భవిష్యత్తును తీసుకొద్దాం మిత్రులారా యావత్ ప్రపంచానికే మనం ఒక దశ దిశను కూడా నెక్స్ట్ మనీ త్రోగా ఇవ్వచ్చు మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే రాత్రి మనకు అప్లికేషన్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లైవ్ ఈ ఈరోజు ప్రైమ్ మెంబర్ తీసుకొని దాన్ని యూజ్ చేయండి ఈ నాలుగు రోజుల తర్వాత మార్కెట్కి వెళ్ళండి తెలిసింది కాదు నేను ఎంతవరకు చేశానన్నది ముఖ్యం మిత్రులారా ఈరోజు మీకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మీ వెంట ఉంది ఈ సిస్టమ్ ద్వారా మీరు ఎంతో గొప్ప ఇన్కమ్ తీసుకోవచ్చు కానీ మీకు ఒక సందేహం వస్తుంది సార్ మీరు ఎన్నో చెప్తుర్రు నేను చాలా ప్లేస్లలో ఇలా ఇన్న నేను ఇలాంటి అనుమానం వస్తుంది మీకు మిత్రులారా ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతుంది ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది మీరు ప్రైమ్ మెంబర్ అయినా మీరు ఫెయిల్ అయిపోయినా ఏమి టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ఇది స్క్రీన్షాట్ చేయండి మీరు ఫెయిల్ అయిపోయినప్పటికీ ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ ప్రైమ్ మెంబర్ అయిన తాలూకు పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు మీకు పొదుపు అవుతుంది సంవత్సరానికి పిల్లల ఫీజులకు పండగకి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి పొదుపు గ్యారెంటీ మిత్రులారా కాబట్టి వెంటనే ఈరోజే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసేసుకోండి ఎడ్యుకేషన్ తీసుకోండి ఆ తర్వాత పని చేయండి రెండు ముఖ్యమే ప్రైమ్ మెంబర్ ముఖ్యమే ఎడ్యుకేషన్ ముఖ్యమే ఫస్ట్ ప్రైమ్ మెంబర్ తీసుకొని మీకు మీరుగా దీన్ని ఒక యూజర్గా వాడండి మీ సాటిస్ఫాక్షన్ అయితేనే చెప్పండి మీకు సాటిస్ఫాక్షన్ కాకపోతే చెప్పకండి అయినప్పుడే చెప్పండి మిత్రులారా నేర్చుకొని చెప్పండి అబద్ధం చెప్పకండి అబద్ధం ద్వారా వ్యాపారం రావచ్చు కానీ ఆ వ్యాపారం నిలబడదు మిత్రులారా దానికి తోడు మనకు చెడ్డ పేరు వస్తుంది సైన్ అప్ అనే విధానం ఎవరైతే ఉండరో చేయని వాళ్ళు చేయండి రోజే సైన్ లో మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ స్క్రీన్ షాట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉండరో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి ఫస్ట్ స్టెప్లో మీరు ఇవ్వండి అక్కడ పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది పేరును మోసపోకండి ఒక పేరున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ ఇవి రెండింటిని గమనించండి అప్పుడు మాత్రమే మీరు కన్ఫర్మ్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి మీ యూజర్ నేమ్ మీ యొక్క పాన్ కార్డ్ పైన ఎలా పేరుంది ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సైన్ అప్ కంప్లీట్ చేయండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లోపలనే నిర్ణయించుకోండి మిత్రులారా దీని పర్యావసనం ఏమవుతుందో చివరిలో చూద్దాం ఆ తర్వాత మనం గమనించినట్లయితే మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది లీగల్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో అతనికి లీగల్ వ్యక్తినే ఇవ్వాలి మీరు ఇల్లీగల్ వ్యక్తికి ఇవ్వకూడదు లీగల్ అంటే ఏంటిది అతని భారత ప్రభుత్వ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఏదో వేరే దేశం నుంచి తలదాసుకొని వచ్చిన వ్యక్తికి ఇవ్వకూడదు మనం సో డియర్ ఫ్రెండ్స్ కంపల్సరీగా ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు కానీ పాన్ కార్డు మాత్రం కంపల్సరీ ఉండాలి మిత్రులారా ఒకవేళ ఆధార్ కార్డు ఉన్నట్లయితే పది నిమిషాలలో మన దగ్గరే పాన్ కార్డు తీసుకొచ్చి ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర సో ఇవి రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత డబ్బులు మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి మీరు ఫస్ట్ ఎడిట్ ప్రొఫైల్ చేయాలి మొబైల్లో యాప్ ఓపెన్ చేయగానే బెలైకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంది దాన్ని నొక్కగానే మీకు అక్కడ కనిపిస్తుంది ప్రొఫైల్ ప్రొఫైల్లో రెఫర్డ్ బై అని ఉంటుంది అతని యూజర్ నేమ్ ఉంటుంది పక్కన మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఒకసారి దాని తర్వాత కింద బాటంలోకి వచ్చి ఎడిట్ ప్రొఫైల్ చేయండి మీ నామినీ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ హౌస్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వండి ఇచ్చాక అప్డేట్ ప్రొఫైల్ అనండి అప్డేట్ ప్రొఫైల్ అన్నాక పదిహేడు వందల డెబ్బై మన బ్యాంకులో నుంచి తెచ్చుకోవాలి దాన్నే మనము వాలెట్ అంటారు వాలెట్ నొక్కండి వాలెట్ నొక్కిన తర్వాత మీకు యాడ్ మనీ ఉంటుంది యాడ్ మనీ నొక్కండి యాడ్ మనీ నొక్కిన తర్వాత మీకు అక్కడ వంద పదిహేడు వందల డెబ్బై రెండు వేలు ఉంటాయి పదిహేడు వందల డెబ్బై అవసరం మిత్రులారా కాబట్టి పదిహేడు వందల డెబ్బై నొక్కిన వెంటనే మళ్ళీ యాడ్ మనీ అనండి యాడ్ మనీ అనగానే మీకు పేయూ మనీ వస్తుంది పేయూ మనీ వచ్చిన నోక్యంగానే మీకు మీ యొక్క గూగుల్ పే ద్వారా డబ్బులు తెచ్చుకుంటారా పేటిఎం ద్వారా తెచ్చుకుంటారా ఫోన్పే ద్వారా తెచ్చుకుంటారా వాలెట్ ద్వారా తెచ్చుకుంటారా ఆన్లైన్ అకౌంట్ ద్వారా తెచ్చుకుంటారా మీ ఇష్టం మిత్రులారా కానీ అన్నిటికంటే ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అవుతుంది సో డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత వెంటనే మీరు ప్లస్ మార్క్ నొక్కండి రైట్ సైడ్లో అప్గ్రేడ్ అని ఉంటుంది చెక్ చేసుకోండి అప్గ్రేడ్ అవ్వనండి మీకు కంగ్రాచులేషన్ మార్క్ వస్తుంది కంగ్రాచులేషన్ మార్క్స్ రా వచ్చితే వెంటనే మీరు అక్కడ యాప్ రేటింగ్ ఉంది ఫైవ్ స్టార్ యాప్ ఇవ్వండి ఆ తర్వాత మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ సిస్టమ్ భారత ప్రభుత్వం రెండు వేల పదహారును గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చాయి ఆ తర్వాత అందులో సర్వీస్ సెక్టార్ మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగే పవర్ఫుల్ అయితే సర్వీస్ సెక్టార్ ఇంకా పవర్ఫుల్ మిత్రులారా నెక్స్ట్ మనీ కంపెనీలో మనం వచ్చేసాము ఎలాంటి టీంలోకి వచ్చాము ఈ కంపెనీలోనే మొట్టమొదటిసారి డైమండ్ అయిన వ్యక్తి ఆ రోజు లీగాలిటీ లేదు ఆ రోజు డెవలప్మెంట్ లేదు కానీ ఆయన ముందు ఎవరూ ఎగ్జాంపుల్గా లేరు కానీ ఎవరికి నష్టమైతే లేదు కదా అనే ఒక విధానాన్ని నమ్మి పనిచేసినటువంటి వ్యక్తే మన యొక్క టాప్ సీనియర్ చంద్రశేఖర్ శర్మ సార్ ఆయన కంపెనీలో మొట్టమొదటి డైమండ్ మిత్రులారా అతని యొక్క జూనియరే సార్ కూడా ఇంజనీరే మెకానికల్ ఆయన ఫ్రెండ్ సుభాష్ సార్ కూడా మెకానికల్ ఇంజనీర్ ముప్పై లక్షల ప్యాకేజ్ నెలకు రెండున్నర లక్షలు సంపాదించే వ్యక్తి ఉదయం పదకొండు ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు బిజీ ఉండే వ్యక్తి నైన్ థౌజండ్ సర్వీస్ ఏదైతే ఉన్నాయో నైన్ థౌజండ్ ఐఎస్ఓ కంపెనీస్ కు ట్రైనర్ నాకు విచిత్రం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇరవై ముప్పై వేలు సంపాదించను బిజీ బిజీ అంటారు కానీ మరి రోజు నెలకు రెండున్నర లక్షలు సంపాదించే వ్యక్తి కూడా నెక్స్ మనీ నచ్చింది చేయగలుగుతున్నాడు ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి టీమ్ అయినది ఈ రోజు భారతదేశంలో అతని యొక్క జూనియరే అభిషేక్ సుభాష్ సారే మనకు నెక్స్ట్ టైకూన్స్ ట్రైనింగ్ ఇచ్చేది మిత్రులారా ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ కాలేదో అటెండ్ కాండి ఆ తర్వాత అతని జూనియర్ అంకిత్ ఖన్నా సార్ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ టైమర్ ఆఫ్ నెక్స్ట్ మనీ మిత్రులారా నాకు ఈరోజు డిజిటల్ ఏ ప్రోగ్రాం మీరు ఏదైతే వింటుర్రో ఇది నాకు నేర్పించినటువంటి నా డిజిటల్ గురు అంకిత్ ఖన్నా సార్ సో మైడర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి టీంలో మీరు ఉన్నారు కాబట్టి డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ యొక్క సృష్టికర్తనే అంకిత్ ఖన్నా గారు అలాంటి ఒక గొప్ప సిస్టంలో నైంటీ నైన్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఉంది మిత్రులారా మీ వన్ సపోర్ట్ కావాలి వన్ పర్సెంట్ సో మైడర్ ఫ్రెండ్స్ మీ విలువైనటువంటి సమయం ఇచ్చినందుకు నేను సదా మీకు రుణపడి ఉంటాను మీరు ఎంతో ఓపిక్గా మీరు విన్నారు ఈరోజు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు మనము మాట్లాడుకున్నటువంటి విషయాలు మరి చెప్పడం కాదు ప్రాక్టికల్ కావాలి మనకు నిజమేనా కాదా మిత్రులారా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి రెడీగా ఉండండి నేను షేర్ చేస్తా ఉన్నా మీకు ఇందులో మిత్రులారా మనం అర్థం చేసుకుంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎవరి గురించో చెప్పడం కాదు నేను ఎప్పుడు వచ్చాను ఏం జరిగింది లైవ్లో మనం ఇక్కడ అబద్ధం అవసరం లేదు సత్యమేవ జయతే అని నమ్మినాం నిజంగా సత్యమే గెలుస్తుంది మిత్రులారా చివరాఖరికి చూడండి బెల్ ఐకాన్ పక్కన ఎడ్ మార్క్ ఓపెన్ చేయగానే చూడండి మిత్రులారా స్క్రీన్షాట్ చేసుకోవాలి మీరు మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ కంపెనీలో నిమిషాలకు కాదండి సెకండ్స్ కూడా వాల్యూ ఉంది మిత్రుల సారీ ఇది కొద్దిగా మళ్ళీ నేను అప్ చేస్తాను ఇవ్వ చూడండి మీరు స్క్రీన్షాట్ చేసుకోండి దాని తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి మరి వెంటనే నేను ప్రైమ్ మెంబర్ అయ్యానని చెప్పాను అయ్యానో కాలేదు ఎందుకంటే కలియుగం ఎండింగ్ టైంలో బ్రతుకుతున్నాం మనం మిత్రులారా అబద్ధాలు చెప్పే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మరి నిజమేంది అబద్ధమైంది మనకు తెలియాలి కదా చూడండి మీకు ఒక విషయం చెప్పా సైన్ అప్ అయినప్పుడు యాభై రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు చేశాను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ప్రైమ్ మెంబర్ ఎప్పుడు అయ్యాను మిత్రులారా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యా చేసిందే చెప్తున్నా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు పదిహేడు వందల డెబ్బై రూపాయలు నిర్ణయించుకోండి ధైర్యం చేయండి పదిహేడు వందల డెబ్బై దాసుకొని మధ్య తరగతిలో ఉండాలా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కోటాను కోట్ల రూపాయల సంపాదించాలా మీ చేతిలోనే ఉంది రెండు మీ చేతిలోనే ఉన్నాయి ఆ తర్వాత మీకు ఏం చెప్పాను తొంభై రోజులు నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యా ట్రైనింగ్ అటెండ్ అయ్యా మిత్రులారా తెల్లారే పని స్టార్ట్ చేసిన నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు యాభై రివార్డ్ పాయింట్స్ యాభై రివార్డ్ పాయింట్స్ యాభై రివార్డ్ పాయింట్స్ సమయం వ్యర్థం చేయదు మిత్రులారా జీవితంలో సమయం పోతే తిరిగి రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి దాని పర్యావసానం నాకేం జరిగింది ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు నేను పెట్టడం తోటి నాకేం జరిగింది చూడండి మిత్రులారా మీ కళ్ళతోటి మీరే చూడండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఒకవేళ నేను ఆ పదిహేడు వందల డెబ్బై రూపాయలు దాచుకొని ఉంటే ఏమయ్యేది ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా మిత్రులారా మూడు లక్షల ముప్పై ముప్పై ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు పదిహేడు వందల డెబ్బై రూపాయలు మిత్రులారా నేను మీకు చెప్తా ఉన్నా మూడు నెలల నాకు టైం ఇవ్వండి నైన్టీ డేస్ టైం ఇవ్వండి రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది ఏం చేయాలి సార్ ఏమి చేయదు నన్ను కాపీ చేయాలి కానీ మిత్రులారా నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు జనవరి నుంచి రెండు రాష్ట్రాల్లో తెలుగులో నేను చెప్తా ఉన్నా ఒక మూడు నెలల ఇన్కమ్ చూద్దాం మిత్రులారా మరి ఎంత బ్రహ్మాండమైంది నిన్న పదిహేనో తారీఖు మనకు సెప్టెంబర్ ఒక మూడు నెలల ఇన్కమ్ చూడండి ఏం జరిగింది ఇక పదిహేనో తారీఖు సెప్టెంబర్ జూన్ నుంచి చూడండి ఫ్రెండ్స్ దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఒక మూడు నెలల ఇన్కమ్ లక్ష తొంభై ఏడు వేల రెండు వందల అరవై ఐదు ఎవరైనా ఇన్కమ్ ఇంత ఓపెన్గా చూపించే కంపెనీ ఎక్కడైనా ఉందా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనది లీగల్ వైట్ ఇన్కమ్ చూపిస్తున్నాం అంటేనే మనకు అర్థమైంది భయపడాల్సిన అవసరం లేదు సభాముఖంగా చెప్పొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలా తల ఎత్తుకొని బ్రతికే సిస్టంలో ఉన్నా మనం నేను మీకు నాకంటే కూడా ఎక్కువ డబ్బులు ఇప్పించే మార్గంలో నేను ఉన్నాను నా అనుభవాన్ని మీరు తీసుకోండి నాతోటి చెయ్యి కలపండి కలిసి మనం పని చేద్దాం మన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం ఆ తర్వాత మిత్రులారా మీకు ఇంకొక విషయం చెప్పాను నేను పండుకుంటే కూడా డబ్బులు వస్తాయన్న సార్ అన్నారు కానీ దానికి మాకు ప్రూఫ్ కావాలి సరిగ్గా ప్రూఫ్ తీసుకోండి మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి నేను పండుకున్నప్పుడు కాదు నేను ఇప్పుడు మీతోటే ఉన్న ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల యాభై సెకండ్స్ జస్ట్ మూడు నిమిషాల క్రితం కూడా ఒక రీఛార్జ్ చేసుకున్నారు ఎనిమిది గంటల పదహారు నిమిషాల యాభై సెకండ్ రీఛార్జ్ చేసుకున్నారు ఎనిమిది గంటల పదహారు నిమిషాల ముప్పై ఆరు సెకండ్స్ సేమ్ మినిట్స్ సెకండ్స్లో తేడా ఉంది ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నలభై సెకండ్స్ ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ఇరవై ఏడు సెకండ్ సెకండ్స్ తేడు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది ఎనిమిది గంటల పదమూడు నిమిషాల పదిహేడు సెకండ్ ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్స్ మిత్రులారా స్క్రీన్ షాట్ చేయండి ఇంతకంటే లైవ్ ఇంకేం కావాలి మనం పండుకున్న డబ్బులు సై పని చేస్తున్నాం మనము డబ్బులు వస్తూనే ఉంటాయి మిత్రులారా ఇత్తనం పెడితేనే సెట్ అవుతుంది ఆ తర్వాత మిత్రులారా మీకు నేను ఒక విషయం చెప్పా ఏమని సార్ ముప్పై ఏడు వేల మంది టీం అయింది నిజమో అబద్ధమో సార్ స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా ఇక చూడండి ముప్పై ఏడు వేల అరవై నాలుగు మంది కేవలం నేను ఒక ముప్పై మందిని తీసుకొచ్చాను ఒక పదకొండు మంది మాత్రమే నమ్మిండ్రు నమ్మకపోతే సొమ్ము నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము ఇంకొక పంతొమ్మిది మంది ఉన్నారు నమ్మలేదు వాళ్ళు నో ప్రాబ్లం నాకేం ఫరక్ పడ్డది చెప్పండి కాబట్టి మిత్రులారా మనము చేయకపోతే సీనియర్ ఇంకో వ్యక్తితోటి పనిచేస్తాడు కానీ మన బ్రతుకులలో మార్పు రాదు ఇక చార్ట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఐదు ఇరవై ఐదు అనేది నూట డెబ్బై ఎనిమిది కోట్ల చార్ట్ ప్రకారంగా మిత్రులారా ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు స్క్రీన్ షాట్ చేయండి ఇరవై ఐదు బదులు యాభై అయింది ఇరవై నూట ఇరవై ఐదు బదులు నూట ఇరవై ఆరు అయింది మిత్రులారా ఎంత టైం అయింది మీరు అర్థం చేసుకోండి సంవత్సరం కూడా కాలే ఒకే సంవత్సరం అనుకోండి పన్నెండు నెలలు అనుకోండి ఒక్కొక్కటి నాలుగు నాలుగు నెలలు అయినట్టు లెక్క మిత్రులారా ఒక్క లెవెల్ నాలుగు నెలలు పది లెవెల్స్ కు నలభై నెలలు నలభై నెలలు అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలలు కానీ నా యొక్క టార్గెట్ ఫైవ్ ఇయర్స్ లోపల నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకోబోతున్నా మీరు కూడా నా నాయబడి రాండి కలిసి మనం పని చేద్దాం ఇంకా ఏ పని చేసినా రాజు మిత్రులారా లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంది జీవితాంతం పని చేస్తారా జీవితంలో కొంతకాలం పని చేస్తారా మీరు డిసైడ్ చేయండి మిత్రులారా కాబట్టి ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ కు హెల్ప్ చేసినటువంటి వెంకట సార్ గారికి సాయిబాబా సార్ గారికి ప్రదీప్ సార్ గారికి అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులరా వెంటనే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి నైట్ ఎడ్యుకేషన్ లో రాండి లర్న్ టీచ్ మిత్రులారా ಅಂದರು ಕೋಟಿಷರ್ ಔದುರುಗಾಕ ಔದುರುಗಾ ಔದುರ್ಗಾಕ ತದಾಸ್ತು 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 ಸೊಬೀಟ್ ಸೊಬೀಟ್ ಸೊಬೀಟ್